తమ డబ్బులు ఎత్తుకెళ్లిన వ్యక్తి నుంచి వసూలు చేయమంటే పోలీసులు పట్టించుకోవడం లేదని మహబూబ్నగర్ లో ఓ వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. నారాయణపేటకు చెందిన సత్యనారాయణ హైదరాబాద్ పురాణపూర్ ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. నారాయణపేట మండలం పేరపల్లకు చెందిన మహిళకు అప్పు చెల్లించేందుకు తల్లితో కలిసి ఏప్రిల్ 3న హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. చిన్న చింతకుంట మండలం బండర్పల్లికి చేరుకోగానే రాత్రి కావడంతో అక్కడే ఉన్న ఆలయంలో నిద్రించారు. ఉదయం లేవగానే మల్లప్ప అనే వ్యక్తి డబ్బులు తీసుకుని పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డబ్బులు ఇస్తేనే వసూలు చేసిస్తామని ఎస్ఐ చెప్పాడని వాపోయాడు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందు గోడు వెళ్లబోసుకోగా న్యాయం చేయాలని మహబూబ్నగర్ డీఎస్పీని ఆదేశించినట్లు పేర్కొన్నాడు. డీఎస్పీ చెప్పినా సీసీ కుంట ఎస్ఐ స్పందించకపోగా తిరిగి బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్న డబ్బంతా దొంగిలించడంతో 2 నెలలుగా తినడానికి తిండి లేక పస్తులుంటున్నామని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. 3వ తారీఖు పండవల్లికి వచ్చినాం సాయంకాలం. మేము పవిత్రమ్మ కనడానికి డబ్బులు ఇచ్చేది ఉండే సాయంకాలం అయినందువల్ల దత్తాత్రేయ గుడి దగ్గర నిద్ర చేసినాం. పైసలు తీసి చేతులు పట్టు భద్రంగా పట్టుకున్నది. ఆ పైసలు తీసుకుని ఓగులో దుంకిండు. నేను అక్కడ గుడి యజమాని బంధువులు వాళ్ళందరూ కలిసి గుమిగూడి ఆయన పోయి పట్టుకున్నారు. నేను పైసలు తీసుకోలేదు అన్నాడు. పోలీసులు పట్టిస్తామంటే అప్పుడు నేను తీసుకున్నా ఇస్తా అన్నాడు. నీ పేరేం పేరంటే నా మా పేరు మల్లప్ప అని చెప్పాడు. ఓగులకి వెళ్ళి పిచ్చుకొని వచ్చినాక పైకి వచ్చినాక లేవంటాడు. ఓగులకి పిచ్చుకోపోతేనేమో ఇస్తా నన్ను కొట్టకరని అంటాడు. విషయం బయట చెప్తే నా గుడి మర్యాద పోతుంది అని అన్నాడు. పోతే ఎస్ఐ అప్పుడు మీరు కొంచెం డబ్బులు ఇస్తే నేను డబ్బుల పని చేపించి మీకు ఇప్పిస్తాను. ఇక లేకపోతే డబ్బులు వచ్చేది కష్టం నా బాధ్యత కాదన్నాడు. సార్ మేము బీదోళము కట్టుబట్టలతో సార్ మాకు మొత్తం మేము బయటికి పడ్డం చాలంచీలతో సాధించకపోయాం సార్ అంటే ఇక నాకు సంబంధం లేదంటే అన్నాడు. మంత్రి గారు డీఎస్పీ రాసి చెప్పిండ్రు. డీఎస్పీ కూడా ఎస్ఐకి చెప్పిండు. ఆహా మీరు అడిగి పోయినా ఎవరి దగ్గర పోయినా నేనైతే డబ్బులు మీకు ఇప్పాను ఎస్ఐ అంటున్నాడు. అడిగి పోతే ఇక్కడ ఉండో దగ్గరికి రాకంటాడు. బండవల్లికి వస్తే వాళ్ళు ఇక్కడ అస్సలు ఉంటే మిమ్మల్ని చంపేస్తాం, ఇక్కడ రానే వద్దు మా మర్యాద తీసిందని వీడు బండవల్లు అంటుండ్రు. 2 నెలల నుంచి ఇక్కడ నాలుగు తిరుగుతూనే ఉన్నాం. ఏజ్ అయినామే నాకేమో కాళ్ళ రాడుంది. మాకు న్యాయం జరిగిపోయినా డబ్బులు ఇప్పియాలి, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం.